Hello and welcome to Ntv Sports. This is Sirtaj. IPL 2022 season lo sanchalana aata teeru to final ki dooskochindi Rajasthan Royals. Kani final lo matram Royals aata teeru teevranga nirasaparchindi. Ahmedabad lo jargina final match lo batting lo tadapadina Rajasthan Royals varsa wicket lo teesi pratyarthini ibbandi pettadamlo vifalamai chittuga odindi. Season lo 13 sarlu toss odipoyina Rajasthan Royals captain Sanju Samson season lo jargina aakhari rendu match lonu toss gelichadu. Rendo qualifier lo toss gelichi ఫీల్డింగ్ ఎంచుకొని గెలిచిన సంజు సామ్సన్ ఫైనల్లో మాత్రం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవటం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై తాజాగా భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ టాస్ గెలిచిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకొని ఉంటే ప్రెషర్ గుజరాత్ టైటాన్స్ పైన ఉండేది. టైటాన్స్ కి తొలుత బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో పెద్దగా విజయాలు దక్కలేదు. గుజరాత్ టైటాన్స్ ఛేదనలోనే ఎక్కువగా విజయాలు అందుకుంది. అయితే సంజు సామ్సన్ బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేశాడు. బహుశా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేసి వారిని ఒత్తిడిలో పడేయవచ్చు సంజు అనుకుని ఉంటాడు. కానీ అదే పిచ్ పై రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడారు. వాళ్ళకి పిచ్ ఎలా ఉందో అర్థమయ్యే ఉండాలి. గుజరాత్ టైటాన్స్ ఈ పిచ్ పై తొలిసారి ఆడుతుందన్న అడ్వాంటేజ్ ని రాయల్స్ ఉపయోగించుకోలేకపోయింది. జోస్ బట్లర్ ఒక్కడు ఎంతని చేయగలడు? అతని వల్ల రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ దాకా వచ్చింది. మిగిలిన వాళ్ళు ఎంత పోరాడినా జోస్ బట్లర్ చేసిన దానితో సమానం కాదు. జోస్ బట్లర్ ఫామ్ మీద నమ్మకంతోనే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారేమో. అయితే ఒక్కడే ఎంత లాగినా సరైన సహకారం లేకపోతే టైటిల్ అందించలేడు అంటూ కామెంట్ చేశాడు సచిన్. ఇక ఫ్యాన్స్ మాత్రం ఈ నిర్ణయం ఫిక్సింగ్ లో భాగం అంటూ పేర్కొంటున్నారు.